ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన డీసీ. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవులపల్లి ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. కులం, ఆదాయం సర్టిఫికెట్లు లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు రవికుమార్ చెప్పారు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయవేశం 6 గ్యారంటీ పరిధిపై తెలుసుకుంటామని చెప్పిన ప్రభుత్వం కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి తెలుసుకుంటుంది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడు ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం మిసైళ్లను సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వం ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తును స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం కల్పించిన సంక్షేమ యాత్రలో భాగస్వాములతో కోరుకుంటున్నాము. ప్రతిష్టలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం. ఇది సీఎం గారి సందేశం.